हेलो गाइस, वेलकम बैक टू माय चैनल उद्विता क्रिएशंस। वीडियो वच्चेसि ना एंगेजमेंट मुंदु रोज प्रिपरेशन अंडी। सो मॉर्निंग नेनु पार्लर के वेल्ली फेशियल अयिते चेंजुकुन्नानु, फस्ट टाइम चेप्पिंचुकुन्नानु। अदि मीरु शॉर्ट वीडियोलो चूसुंटे चूडोच्चु। अंड इक्कड गडपलकि पूलु कट्टडानिकि अनि चेप्पि बंतिपूलु तेप्पिंचारन्नमाट। आ बंतिपूलु అందరూ గుచ్చుతున్నారు, అంటే మార్నింగే చుట్టాలందరూ వచ్చేసారండి. లైక్ మా అత్త, పెద్దమ్మ, చెల్లి, తమ్ముడు, అంటే మా బాబాయ్ పిల్లలన్నమాట, వీళ్ళంతా వచ్చేసారండి. ఇక్కడ ఉద్విత కోన్ తెచ్చుకున్న కోన్ పట్టుమని అడిగితే నాకు, నేనైతే అంత ఎక్స్పర్ట్ నేను కాదండి, ఏదో అలా అలా వచ్చానమాట. ఆ వచ్చిన డిజైనే ఫోన్లో చూసే పెట్టాను. అది దానికి నచ్చుతుందా లేదా అని చెప్పి భయపడ్డాను. ఫైనల్గా నచ్చిందనే చెప్పింది. లేదంటే అది తీసేసి మొత్తం పాకెటే అని చెప్పి ఎయిట్ చేస్తుంది అనమాట. దాంతో మనం పడలేము. ఇంక దాన్ని కోన్ పెట్టేసి తర్వాత ఒక 10 మినిట్స్కి కడిగేసుకుంది. కడిగేసుకున్న తర్వాత ఈవినింగ్ అవుతూ ఉండగా ఇంకా చీపురు పట్టుకుని తుడుస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అదంతా అదే తుడిచింది. వద్దన్నా ఆగదు, ఇంకా చాలా మొండిగట్టం అనమాట. ఇంకా అలా తుడుస్తుంటే వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకొంచెం యాక్టింగ్ ఎక్కువ చేసింది. సో అలా 4 ఆ టైంకి పూలు కూడా కంప్లీట్గా గుచ్చేశారు. సో గుచ్చడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ టైంకి అక్క బాగారు కూడా వచ్చేసారు. ఇంకా మా చిన్నదిన, పెద్దదిన అండ్ వాళ్ళ అమ్మాయి వీళ్ళంతా కూడా వచ్చేసారు. అండ్ అక్క కోన్ పెట్టడం కూడా స్టార్ట్ చేసేసింది. అంటే 2 హ్యాండ్స్కి పెట్టాలి కదా, ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా, అందుకే పెట్టడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ మాకు ఎవరు అంటే కోన్ పెట్టే వాళ్ళు ఎవరైతే సిటీస్లో ఉంటారో అలా ఇక్కడ అవైలబుల్ ఉండరు. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా మాకు ఏ ఫంక్షన్కైనా అక్కే పడుతుంది, అక్క బాగా పెడుతుంది. నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అదే పెట్టేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇలా పెట్టుకుంటూ అందరు చుట్టాలందరూ వస్తే అదొక సందడి కదా. అంటే ఫంక్షన్ అయినా ఏదన్నా ఇంట్లో ఉంది అని అంటే ఫస్ట్ చుట్టాలంతా ఉంటే అంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. ఇక్కడ మేము అందరం కలిసామనంటే ఏవేవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ నవ్వుతూ ఒగ్గిపోతున్నానని చెప్పి అక్కనని కొడుతుంది అనమాట. ఇంకా సిస్టర్స్ మధ్యలో ఉండేదే కదండి కామన్గా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటూ ఉంటాము. అండ్ ఇక్కడ 7 ఆ టైం అయ్యేసరికి అప్పుడు వచ్చారనమాట టెంట్ వాళ్ళు. ఈవినింగ్ 5కి రమ్మంటే వాళ్ళు లేట్ చేసేసి 7 ఆ టైంకి వచ్చారు. వచ్చి టెంట్ వేయడం స్టార్ట్ చేసేసారనమాట. అది ఎలా వేస్తున్నారు ఏంటని చెప్పి వద్దు, ఇంకా జస్ట్ అక్కడే కూర్చుని అలా చూస్తున్నారు. అంటే మనం చిన్న ఏజ్లో ఉండి మన ఫ్యామిలీలో ఎవరిదైనా ఫంక్షన్ జరుగుతుంది అని అంటే టెంట్ వేసే వాళ్ళ దగ్గరే కూర్చుని ఉండేవాళ్ళం మేమైతే. ఇంకా చైర్స్ ఇలా పొడుగ్గా వేస్తే చైర్స్లో కూర్చుని ఆడుకుంటూ, అంటే ప్రీవియస్గా అంటే మన ఓల్డ్ డేస్ చాలా బాగుండేవి కదా, ఇప్పుడు పిల్లలకి అసలు ఎలా ఆడుకోవాలనేది కూడా తెలియట్లేదు. అయితే ఫోన్స్ లేదా టీవీస్ ఇవే చూస్తున్నారు తప్ప అంటే బయట ఉన్న వాటితో ఎలా ఆడుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో ఇలా గడిచిపోయింది. ఇలా 1 హ్యాండ్కి పెట్టేసింది, ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా స్టార్ట్ చేసేసింది. టెంట్ వేస్తే ఎంతైనా ఫంక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. ఇక్కడ టెంట్ వేసేసిన తర్వాత పైన డెకరేషన్ కోసం అని చెప్పి ఇలా లేయర్ ఏదో కట్టారు. ఇది కట్టి మళ్ళీ వెంటనే విప్పేశారు, అది బాగాలేదని చెప్పి వేరేదేదో కట్టారు మళ్ళీ. అండ్ మనం ఇక్కడ ఏదైతే మీకు ప్లేస్ కనిపిస్తుందో అక్కడే స్టేజ్ వస్తుంది అనమాట. అంటే డెకరేషన్ చేసి స్టేజ్ కట్టేది అదే ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకొక సైడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నార్మల్గా వచ్చిన పర్సన్స్ కూర్చోవడానికి ఇంకొక చోటు కూడా టెంట్ వేపించేస్తున్నారు. ఇక్కడ భోజనాలు పెట్టడానికి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ భోజనాలు పెట్టడానికి టెంట్ వేపిస్తున్నారు అనమాట. అంటే మాకు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే మాకు అన్నీ సరిపోతాయండి. భోజనాలైనా అంటే మా అక్క ఫంక్షన్ కానీ, నా ఫంక్షన్, అక్క పెళ్ళి, అన్ని భోజనాలు ఇక్కడే జరిగాయి. స్టేజ్ ఇక్కడే అండ్ భోజనాలు కూడా ఇక్కడే. మా ప్లేస్ మాకు అలా వచ్చిన వాళ్ళకి అలా సరిపోతుంది, బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ నాన్న చెప్తున్నారనమాట ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అంతా చెప్తున్నారు. అంటే అమ్మాయిలు అంటే కోన్ పెట్టుకొని రెడీ అవ్వడం, పిక్స్ తీసుకోవడం ఇలా ఉంటుంది, కానీ పేరెంట్స్కే కదా మెయిన్ బర్డెన్ అంతా, వాళ్ళే టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ నాకు 2 సైడ్స్ పెట్టేసిన తర్వాత అక్క ఇంకా తినిపించేస్తుంది. అప్పటికే 8:30 ఏమో అయిపోయింది టైము, లేట్ అయిపోతుంది కదా అని చెప్పి నాకు చెల్లికి అక్క తినిపించేస్తుంది. వద్దుకు జేషుకి అమ్మ తినిపిస్తుంది అనమాట. అమ్మ తినిపిస్తేనే వాళ్ళు త్వరగా తింటారు, లేదంటే వాళ్ళు తినడానికి 2 అవర్స్ టైం పడుతుంది. 2 అవర్స్ కూర్చుని వాళ్ళకి ఓపిక్గా తినిపించాలి. ఇంకా అక్క తినిపిస్తే ఇంకా వాళ్ళ దగ్గరే టైం పట్టేస్తుంది అని చెప్పి అమ్మ తినిపిస్తున్నారు. అక్క ఏమో మాకు తినిపించేస్తుంది. మా వద్దు వెనక్కి పెట్టి కోన్ చూపించి ఎందుకు పిండి అంత పెట్టుకున్నావు అని చెప్పి అలా అలా మాట్లాడుతుంది అనమాట. ఎంతైనా జస్సు కంటే నాకు ఉద్విత్తతోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అంటే మేమిద్దరం బాగా క్లోజ్గా ఉంటాం, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట వద్దుతో. సో ఫైనల్గా నాకు కోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసింది అక్క. ఇలా ఉంది టోటల్గా డిజైన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అక్క అయితే బాగానే పెడుతుంది, బాగా అంటే కాదు ఇంకా చాలానే బాగా పెడుతుంది. ఇప్పుడు బయట కూడా ఇలానే పెడుతున్నారు కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
నా కోన్ అంతా అయిపోయిన తర్వాత వదిన అత్త వీళ్ళంతా కూడా గోరింటాకు నూరుకుని, అంటే మాకు గోరింటాకు చెట్టు కూడా ఉంది, ఆ గోరింటాకు నూరుకుని గోరింటాకు పెట్టేసుకున్నారు అనమాట. కోన్ అయితే మళ్ళీ ఇంకొకరు పెట్టాలని చెప్పి గోరింటాకు పెట్టేసుకున్నారు. ఇక్కడ టెంట్ వేసి స్టేజ్ కూడా వేసేసారు. ఎలా వేసారు అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు ఇందాక ఉత్తు తుడిచినప్పుడు చూపిస్తే ప్లేస్ చూసారా చాలా తక్కువగా కనిపించింది కదా, కానీ స్టేజ్ వేస్తే చాలా పెద్దగా అనిపించింది. ఏంటి ఇంత తక్కువ ప్లేస్లో ఇంత పెద్ద స్టేజ్ వచ్చిందా అని చెప్పి మేమే షాక్ అయ్యాము. ఇక్కడ తమ్ముడు అన్నయ్య ఈ ఏవైతే సోఫాస్ ఉన్నాయో అక్కడ పడుకుని పోతున్నారు ఫ్యాన్స్ పెట్టుకుని. ఇదే మేము కూర్చోబోయే రేపు కూర్చోబోయే సోఫా అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఏవైతే కొంచెం పక్కన కనిపిస్తున్నాయో అవి డెకరేషన్ చేయడానికి షీట్స్ అన్నమాట, అంటే స్టేజ్ పైన కడతారు కదా అవి. అండ్ ఫ్లవర్స్ కూడా వాళ్ళు ముందే తెచ్చేసి ఇక్కడ పెట్టేశారు, అంటే ఇప్పుడే డెకరేషన్ చేస్తే మార్నింగ్కి వాడిపోతాయి కదా అని చెప్పి వాళ్ళు ఫ్లవర్స్ తెచ్చేసి ఇలా టబ్లో వాటర్ వేసి ఇలా పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3-4 ఆ టైంకి వచ్చి 6-6:30 ఆ టైం కల్లా చేసి ఇచ్చేస్తామన్నట్టుగా చెప్పారనమాట. వాళ్ళు వచ్చేసరికి 7 అయిపోవడం వల్ల ఇంకా ఓన్లీ స్టేజ్ కట్టి టెంట్లు వేసి సైడ్ కర్టెన్స్ ఇవి కట్టేటప్పటికే వాళ్ళకి టైం అంతా అయిపోయింది. ఇంకా 10 అలా అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయి మార్నింగ్ అరేంజ్ చేస్తామని అన్నారు. ఇంకా 7కి డెకరేషన్ ఇవన్నీ అరేంజ్ చేసి ఇచ్చేలాగా చెప్పారనమాట. ఇక నేను వీడియో తీస్తున్నానని మా తమ్ముడు అవుతున్నాడు. సో ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఇలా జరిగిందండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.